చదువుకోవాల్సిన సమయంలో మెదడు నిండా చెడు ఆలోచనలు నింపుకుని విద్యను నిర్లక్ష్యం చేస్తే జీవితం అంధకారం అవుతుందని టీటీడీ చైర్మన్ శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి విద్యార్థులకు హెచ్చరించారు. బిడ్డల భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దాలని, తల్లిదండ్రులు ఎన్నో కలలు కంటారని, కష్టపడతారని ఆయన చెప్పారు. తల్లిదండ్రుల కలలు నెరవేర్చడానికి తాము ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నామని, ప్రతి విద్యార్థి ప్రతిరోజు మననం చేసుకోవాలని ఆయన కోరారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ కళాశాల 79వ విద్యార్థి సంఘం ప్రారంభోత్సవం సాయంత్రం జరిగింది. టీటీడీ చైర్మన్ శ్రీ కరుణాకర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు తమను తాము తీర్చిదిద్దుకోవడానికి, పాడు చేసుకోవడానికి కళాశాలలో చదివే వయసు ఉపయోగపడుతుందన్నారు. డిగ్రీ అయ్యాక మరో 3 ఏళ్లు కష్టపడి బాగా చదివి 70 ఏళ్లు బాగా జీవించవచ్చని చెప్పారు. చదువు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఆయుధమని, విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటు జనరల్ నాలెడ్జ్ పుస్తకాలు కూడా బాగా చదవాలన్నారు. కాలం చాలా విలువైనదని, దుర్వినియోగం చేసుకుంటే జీవితం ఎగతాళి అవుతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలని శ్రీ కరుణాకర్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. తాను 1977లో ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో చదివే రోజుల్లో విద్యార్థి సంఘం నాయకుడిగా అనేక కార్యక్రమాలు నిర్వహించానన్నారు. తనకు విద్య, నడత, జ్ఞానం నేర్పిన గురువులను ఆయన స్మరించుకున్నారు. కళాశాలలో ఎన్నో పోరాటాలు చేసినా చదువును మాత్రం విస్మరించలేదన్నారు. తరగతులు ఎగ్గొట్టేవాడిని కాదని, లైబ్రరీలో కూడా ఎక్కువ కాలం గడిపేవాడినని తన జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. విద్యార్థి సంఘం నాయకుడిగా శ్రీశ్రీ త్రిపురనేని మహారథి లాంటి అనేక మంది ప్రముఖులను పిలిపించి విద్యార్థులకు ఉపయోగపడే ప్రసంగాలు ఇప్పించానని చెప్పారు. తాను మొదటిసారి టీటీడీ చైర్మన్గా పనిచేసిన సమయంలో విద్యార్థులందరికీ ఉచితంగా భోజనం అందిస్తూ నిర్ణయం తీసుకున్నానని చైర్మన్ చెప్పారు. జేఈఓ శ్రీమతి సదాభార్గవి మాట్లాడుతూ, విద్యార్థులు కష్టపడి చదివితే ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చని చెప్పారు. దేవస్థానం విద్యాధికారి డాక్టర్ భాస్కర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నారాయణమ్మ, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ సత్యనారాయణ, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.